Hi friends, welcome to my channel, Santhi's Recipe Studio. This video is called cauliflower 65 recipe. This cauliflower 65 is an evening snack and a papo sambar and a side dish. It is very good. Let's check the process. We will add a mixing bowl to this. 1 tablespoon of sugar. 1 tablespoon BM pindi, alage 2 tablespoon la varaku maida, 1 tablespoon varaku cornflour ni teeskovali. Ela teeskoni indulo 1 teaspoon varaku garam, 1 teaspoon varaku garam masala podini kuda add cheskovali. Indulone manam 1 2 teaspoon la varaku allam vellulli paste ni kuda add cheyali. Allam vellulli paste kuda add chesin tarvata indulo koddiga food color ni add cheskochu. Idi optional anandi, colorful ga kanipinchadanikante. ఇందులోని రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి కొంచెం గట్టిగానే ఉండాలండి ఈ పిండి మరి జారుగా ఉండకూడదు ఇలా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ ని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ ని మనం ఇలా కట్ చేసిన తర్వాత బాగా మరుగుతున్న నీళ్ళలో ఒక 2 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత ఆ వాటర్ ని డ్రైన్ చేసి ఒక 2 సార్లు నార్మల్ ప్లేన్ వాటర్ తో వాష్ చేసుకొని ఆ తర్వాత తీసుకోవాలండి నేను అలా చేసి పెట్టాను ఈ కాలీఫ్లవర్ ని అలా చేసి పెట్టుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి కంప్లీట్ గా కాలీఫ్లవర్ ముక్కలన్నిటికి మనం వేసిన పిండి అంతా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొంచెం లోతుగా ఉండే pan ని తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ ని పోసుకొని అందులో ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే మనం ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మనం ఇలా ముక్కలు మునిగేంత వరకు ఉండేంత ఆయిల్ తీసుకోవాలి ఇలా బాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ ని తీసుకొని అందులోకి వేసుకోవాలండి వీటిని ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది మనకి అప్పుడు కాలీఫ్లవర్ 65 అనేది క్రంచీగా చక్కగా ఉంటుంది మనకి రెడీ అయిపోయిందండి కాలీఫ్లవర్ 65 మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉండాలి అలాగే ఫ్రై చేసేటప్పుడు మనం మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఏ మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టకూడదు పెడితే ఆయిల్ పట్టేస్తాయి ముక్కలు ఇదే విధంగా మనం వీటిని కూడా ఫ్రై చేసుకున్నాం కదా వీటిని కూడా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకొని పైన గార్నిషింగ్ కోసం మనం ఒక 2 రెమ్మలు కరివేపాకు అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఈ కాలీఫ్లవర్ 65 పైన గార్నిష్ చేసుకోవాలండి అప్పుడు మనకి చూడడానికి డెలిషియస్ గా కనిపిస్తుంది తింటుంటే కూడా చాలా బాగుంటుంది ఈ కాలీఫ్లవర్ 65 మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్